నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ, సినిమా వాళ్లకి కూడా రాజకీయ అవగాహన ఉంటుందని నేను అనుకోలేదని, కానీ నాకు మెసేజ్ వచ్చిందని, ఆ మెసేజ్ చూసిన తర్వాత వాళ్లకి కూడా ఎంత అవగాహన ఉందని అనిపించిందని తెలిపారు. చెన్నారెడ్డి, ఎన్టీ రామారావులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ప్రతిష్ట ఎక్కడో ఆకాశమంత ఎత్తులో ఉండేదని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు చెవిలో దూరిపోయి రెండు చెవుల్లో రెండు మల్లెపూలు పెట్టాడని సెటైర్లు వేశారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం. నేను ఈరోజు మూడు నాలుగు విషయాలు ప్రస్తావించేదానికి మీ ముందుకు రావడం జరిగింది. మొదటిది రెండు కుటుంబాల కథ, రెండవది కేంద్ర బడ్జెట్, మూడవది రాష్ట్ర పరిస్థితులు, నాలుగవది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్. సినిమా వాళ్ళకు కూడా రాజకీయ అవగాహన ఉంటుందని నేను అనుకోలేదే. ఒక సినిమా యాక్ట్రెస్ హీరోయిన్ ఎన్టీ రామారావుతో అక్కినేని నాగేశ్వరరావుతో యాక్ట్ చేసిన ఒక యాక్ట్రెస్ పేరు చెప్పదలుచుకోలేదు. దసరా బుల్లోళ్ళలో కూడా ఆమె యాక్ట్ చేసింది. ఆమె నాకు ఒక మెసేజ్ పంపించింది. అబ్బా, ఈమెకి ఇంత తెలివి ఉందా సినిమా వాళ్ళకని నాకు అనిపించింది. వాళ్ళకు కూడా రాజకీయ దూరదృష్టి, సమయస్ఫూర్తి ఉందనే దాంట్లో అనుమానమే లేదనిపించింది. ఏంటంటే రెండు కుటుంబాల కథ. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ప్రతిష్ట ఎక్కడో ఆకాశం అంత ఎత్తులో ఉండేది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజల ప్రతిష్ట ఓ ఎబో ఎక్కడో ఉండేది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తెలుగు వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయిందని చెప్పుకోక తప్పదు. ఒకప్పుడు డిమాండ్ చేసి అడగకపోయినా కూడా కేంద్రం మెడలు వంచుకొని వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే. ఈరోజు అడుక్కొని తిన్నా కూడా ఏమీ రావటం లేదు. మొన్న కేంద్ర బడ్జెట్ చూస్తే అనిపిస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం రెండు కుటుంబాలు. ఒక కుటుంబం తెలంగాణలో, ఆ కుటుంబం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, 1000 కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం, ఈరోజు అధికారంలో లేదు. రెండో కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం, 10 సంవత్సరాల పైన కొన్ని నెలలు అధికారంలో ఉంది, 1000 కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ సామాన్యమైనటువంటి కుటుంబాలు రాజకీయాల్లో ఒక రాకముందు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుటుంబం 1000 కోట్ల రూపాయలు సంపాదించింది, ఆంధ్రుల ప్రతిష్టను దిగజార్చేసింది. రాష్ట్ర విభజన కారకులు వీళ్ళు ఇద్దరే, ఈ రెండు కుటుంబాలే. ఈ రెండు కుటుంబాల వల్ల ఈరోజు మనం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 4 సార్లు వెళ్ళి అక్కడ బతిమిలాడుకున్నా కూడా కేంద్ర బడ్జెట్లో ఏమిచ్చారు? 15,000 కోట్లు అప్పిప్పిస్తాము మరి ప్రపంచ బ్యాంకు నుంచి, బయట నుంచి అన్నారు. అప్పు ఇప్పించేదానికి ఆయన ఏంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికి రెడీగా ఉంది భూములు కూడా పెడితే. ఆయన ఇప్పించేది ఏంది, అది కేంద్ర బడ్జెట్లో ఇచ్చేది ఏంది? మరి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాము అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయక ఆపేస్తారా? విభజన చట్టంలో ఉంది కదా. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ చాలా తెలివిగలవాడు, చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివిగలవాడు. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చెవులో దూరిపోయి రెండు, ఆయనకుండి మనలాగా రెండు చెవులు చంద్రబాబు నాయుడుకి కూడా ఉన్నాయి, రెండు చెవుల్లో రెండు మల్లెపూలు పెట్టి పంపించేశాడు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వలేదు. మరి అమరావతి రాజధానికి 15,000 అప్పిప్పిస్తాంలే అన్నారు. అప్పిప్పించేదానికి బడ్జెట్లో ఎందుకు? బడ్జెట్ అంటే గ్రాంట్. నువ్వేమిచ్చావు గ్రాంట్? పోలవరానికి ఎంత గ్రాంట్ ఇచ్చావు? అమరావతి రాజధానికి ఎంత గ్రాంట్ ఇచ్చావు?
నేను సూటిగా అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏమీ లేదు బండి సున్నా చుట్టి చంద్రబాబు నాయుడిని ఒక మంచి టీ ఇచ్చి పంపించారు ఢిల్లీలో. రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రాష్ట్ర పరిస్థితి కన్నీళ్ళు. నేను మొన్న మదనపల్లికి వెళ్ళాను. మదనపల్లికి వెళితే ఏంటి అక్కడ ఏం జరిగింది, కొన్ని వేల ఫైళ్లను డీజిల్ పోసి కాల్చేశారు. ఎందుకు కాల్చేశారు, వేల ఎకరాలు విలువైనటువంటి భూములను, అది దళితుల పేరు మీద ఉన్న భూములను అన్యాక్రాంతం చేసుకు వాళ్ళు సొంతం చేసుకునే దాని కొరగా ఆ ఫైళ్లను కాల్చేశారు. ఏమైపోతా ఉంది మన రెవెన్యూ వ్యవస్థ. ఈరోజు నేను జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పోతే 10:30 పోతే ఎవరూ లేరు, కలెక్టర్ లేడు, డిప్యూటీ కలెక్టర్ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు. ఓహో, బహుశా పెన్షన్ ఇచ్చేదాన్ని పోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ అధికారులు ఈరోజు రెవెన్యూ యంత్రాంగం బాగా విఫలం అయిపోయింది. ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ అడంగులాలు ఉండేది, ఇప్పుడు ఏది, ఎక్కడున్నాయి అడంగులాలు, జమాబందీ లెక్కలు ఉండేది, ఇప్పుడు ఎక్కడున్నాయి జమాబందీ లెక్కలు. రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ బోర్డును తీసుకొని వచ్చింది బ్రిటిష్ వాళ్ళు, లార్డ్ మెకాలే 200 సంవత్సరాల క్రితం. అవన్నీ మద్రాసు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విలేజ్కి మున్సబు కరణాలు ఉండేవాళ్ళు. మరి ఈ భూమి ఎవరిదంటే వాళ్ళు నిమిషాల్లో చెప్పేవాళ్ళు కాగితాలు తిప్పి. ఈరోజు కాగితాలు ఎక్కడున్నాయి, ఏమైపోయినాయి, విలువైన భూమి బంగారంటి భూమికి ఈరోజు ఎక్కడమైనాయి తెలీదు. మరి అదేందో 15 కోట్లు ఖర్చు పెట్టాడంట ఆయన, నా మిత్రుడు కుమారుడు, ఎందుకనంటే రాళ్ళు వేయించాయంట, ఆ రాళ్ళ పైన ఆయన బొమ్మ పెట్టుకున్నాంట, రాళ్ళకి బొమ్మకి 15 కోట్లు ఖర్చు పెట్టాయంట. కొత్తగా పెట్టాలి రాళ్ళు అంటే 15 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఏంది ఇది, మరి ఎవరో ప్రైవేటు భూముల పైన ఆయన బొమ్మ ఏం చేసేది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి, నాశనం చేసేసాడు. చక్కగా ఉన్నటువంటి జమాబందీ లెక్కలు అడంగలాలని లేకుండా సర్వనాశనం చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. రెండవది ఆర్థిక వ్యవస్థ. ఏంది ఆర్థిక వ్యవస్థ, ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకొని ఉండేది, ఎక్కువ అప్పులు లేవు. మరి అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం 2014 వరకు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అప్పుడు 280,000 కోట్లు అప్పుల్లో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పాడు, 2,000 రూపాయలు నెలకి వడ్డీ కడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈరోజు అప్పుల పరిస్థితి ఏంది, ఒక ఆయన ఏమో మంత్రి ఏమో చెప్తాడు పయాబుల కేసులు 13.5 లక్షల కోట్లని, ఇంకొక ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు 7.5 లక్షల కోట్లని. ఈ మధ్యలో వ్యత్యాసం 5 లక్షల కోట్లు ఎక్కడ పోయింది. నేను మొన్న అమరావతిలో రాజధాని సచివాలయాన్ని పోతే ఏది సచ్చుబడిపోయింది ఆడ వ్యవస్థ, ఎవరికీ తెలీదు ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఖర్చులు ఉన్నాయి, ఏంది పరిస్థితి అంటే అధ్వానంగా ఉంది. అప్పుల ప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్, అధోగతిలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏం చేస్తాడో చూస్తాం. నేను ఈరోజు ఏదో ప్రతి ఇంటికి పోయి ఆయన ఎక్కడనో ఇస్తూ ఉన్నాడు, మడక సెరలో పోయి పింఛన్లు ఇస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రికి పింఛన్లు ఇచ్చే స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే ఏంది, ప్రాజెక్టులకు పునాదులు వేసేదానికి వస్తారు ముఖ్యమంత్రులు, పింఛన్లు పంచేదానికి వచ్చి తిరిగిపోతూ ఉన్నాడు. అంటే దాన్ని బట్టి ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలో ఉందనే దానికి ఇది ఒక నిదర్శనంగా తెలియజేస్తూ. మరి చివరి విషయం, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బాగుపడ్డారు చాలామంది యువకులు, ఎస్సీ యువకులు, ఎస్టీ యువకులు అందరూ బాగుపడ్డారు. ఈరోజు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని 5 సంవత్సరాలుగా మూసేశాడు మరి నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీకెవరిచ్చారు ఈ హక్కు, ఎందుకు ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూతేసావు, ఎవరేశారు. నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా, మరి బడ్జెట్లో చాలా తక్కువగా ఇస్తున్నారు, మీ ఇంటీరియం బడ్జెట్లో 2,000 కోట్లు ఏ మూలకి, 20% ఉన్నటువంటి ఎస్సీలకు, మరి 7.5% ఉన్న ఎస్టీలకు, మరి మీరేమిస్తున్నారు బడ్జెట్లో 2,000 కోట్లు, ఏందయ్యా దేని చేసుకోనా, అది పులుసు కాసుకోనా, 2,000 కోట్లు బడ్జెట్లో డబ్బు ఎక్కువగా ఎస్సీలకి
మరి కేటాయించాలని. ఎస్సీ ఆఫీసర్లు కూడా చాలా దారుణంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను ఎంత చూస్తున్నాను, మరి ఆయన ఆఫీసులో ఒక్క ఎస్సీ ఆఫీసర్ లేడు. అక్కడ తమిళనాడుకి వెళితే స్టాలిన్ ఆఫీసులు అందరూ ఎస్సీలే. ప్రాముఖ్యం కలిగినటువంటి శాఖల్లో ఎస్సీలు ఈరోజు అక్కడ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో. ఈరోజు ఒక ఎస్సీ చీఫ్ సెక్రటరీ కాబోతున్నాడు అక్కడ తొందరలో ఒక 10-15 రోజుల్లో. ఇక్కడేంది, నువ్వు ఎస్సీలు 20% ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు నువ్వేం ప్రాధాన్యత ఇస్తున్నావు? వాళ్ళు అడగలేరు. జిల్లా కలెక్టర్లో పోస్టింగ్లు ఇచ్చావు, జిల్లా కలెక్టర్లో ఎవరన్నా ఎస్సీలకు ఇచ్చావా? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కువ మందిని తీసుకొని వచ్చావు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చావు. ఒక ఎస్సీ అధికారి కూడా లేడే అక్కడ. నీ బంధువుని తీసుకొచ్చి కొండపైన పెట్టుకున్నావు, మరి కిందేమో వాళ్ళకేమో నీ వంది బాగదలు తెచ్చిపెట్టుకున్నావు. ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు చంద్రబాబు నాయుడు. ఇది ఒక మాయని మరుపు రాని మచ్చగా మిగులుతుంది. ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.